రోహిత్ వేముల ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. అతని ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసింది. విద్యార్థి లోకాన్ని ఏకం చేసింది, అనేక ఉద్యమాలకు ఊపిరిపోసింది. అలాంటి రోహిత్ వేములకి సూసైడ్ కేసు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకు 24 గంటల వ్యవధిలోనే ఎన్నో మలుపులు తిరిగింది ఈ కేసు. అసలు ఏం జరిగింది? పోలీసులు ఎందుకు ఈ కేసును మూసివేశామన్నారు? మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేస్తున్నారు? కుల వివక్ష, వేధింపులు, ఎస్, 21st సెంచరీలో కూడా ఇలాంటి పదాలు మనం వినాల్సి రావడం మన దౌర్భాగ్యం. ఈ కుల వివక్ష వేధింపుల కారణంగానే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. కులాధిపత్యానికి దళిత పిహెచ్డి స్కాలర్ బలయ్యాడు. అది ఆయన ఆత్మహత్యపై వినిపించిన ఆరోపణలు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు హైదరాబాద్ యూనివర్సిటీలో చాలా తతంగం నడిచింది. గొడవలు, కేసులు, విషయం హైకోర్టు వరకు వెళ్ళింది. చివరికి కొందరు విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. అందులో ఒకరే రోహిత్ వేముల. 2016 జనవరి 17న రోహిత్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే నివురుగప్పిన నిప్పుల ఉన్న విద్యార్థి లోకాన్ని ఈ ఘటన కలిచివేసింది, కదిలించింది. కలం పట్టాల్సిన విద్యార్థులు పిడికిలు బిగించారు, పోరాటాలకు దిగారు. అలాంటి రోహిత్ వేముల కేసు 8 ఏళ్ల తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ కేసును క్లూజ్ చేస్తున్నట్టు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఇంతకీ వారు కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏముందో ఒకసారి చూద్దాం. రోహిత్ వేముల అసలు దళితుడే కాదు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదు. ఆత్మహత్యకు సంబంధించి అలాంటి ఆధారాలు లభించలేదు. అసలు ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. బీజేపీ, ఏబీవీపీ నేతలకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు. రోహిత్ కుటుంబానికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వీసీ చర్యలు తీసుకున్నారు. ఇవి పోలీసులు కోర్టుకు చెప్పిన విషయాల్లో కొన్ని. రోహిత్ అసలు దళితుడే కాదు. దీనిని పోలీసులు ఎలా నిర్ధారించారన్నది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. అసలు ఇక్కడ ఆరోపణలు ఏంటి? బీజేపీ నేతలు, వీసీ రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కానీ పోలీసులు ఆ విషయంలో కాకుండా రోహిత్ క్యాస్ట్ ఏంటి అన్నదానిపైనే ఎక్కువ ఫోకస్ చేశారన్నది బాధితుడి తరపు వారి ఆందోళన. ఎప్పుడైతే కేసు క్లోజ్ చేశారన్న న్యూస్ బయటకు వచ్చిందో హెచ్సిఏలో మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. మళ్ళీ విద్యార్థి లోకం ఏకమవడం ప్రారంభమైంది. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. సీన్లోకి డీజీపీ రవి గుప్తా ఎంట్రీ ఇచ్చారు. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం రోహిత్ వేముల తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. అంత బుద్ధి లేని వాళ్ళు ఇంకెవరు లేరు. కేసు గురించి తప్పించుకోవడానికి చేస్తున్న అందరికి తెలిసింది. అది ప్రతి ఒక్కరికి, ఇంత పిల్లలకు కూడా తెలుసు అది విషయం. అది కేసు గురించి తప్పించుకోవటానికి అట్లా చేసి ఇట్లా చేసి ప్రజల్లోకి పదే 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 తీసుకెళ్తే ఆ మాట నిజమైపోయింది అనుకుంటున్నారు. అది చాలా తప్పు, చాలా దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళు. నా కొడుకు ఎస్సీగా చనిపోతే ఎస్సీ కాదు బీసీ అని ఈరోజు ఎలా చెప్పగలుగుతారు వాళ్ళు? వాళ్ళకి అన్యాయం అని కూడా తెలుసు. ఇంకేం తప్పించుకోవడానికి దారి లేక అట్లా చెబుతున్నారు. 2018-19లో జరిగిన ఎంక్వైరీని బట్టి వాళ్ళు అట్లా ఇచ్చారని చెబితే మేము రీ ఎంక్వైరీ ఫెయిర్గా చేస్తామమ్మా, చేసేసి న్యాయం చేస్తాం మీకు అన్నారు. అది మాకు కావాల్సింది, అది రీ ఎంక్వైరీ అది ఫెయిర్గా. వీళ్ళు చేయలేదు కదా బీజేపీ వాళ్ళు, అది కాంగ్రెస్ పార్టీ చేస్తామనేది చాలా సంతోషం అని నేను చెప్పాను. రోహిత్ వేముల దళితుడు కాదా? కాకపోతే సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు? యూనివర్సిటీలో ఎలా చేర్చుకున్నారు? అసలు రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారించారో బయటకు చెప్పాలి. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ను బయట పెట్టాలి. దీన్ని రోహిత్ తల్లి డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆవిడ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి తీరాల్సిందే అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. చట్ట ప్రకారం ఒకరి కులాన్ని ధృవీకరించాల్సింది జిల్లా కలెక్టర్. డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఆధారాలను సేకరించి కలెక్టర్కి ఇస్తుంది. వీటి ఆధారంగా కలెక్టర్ డెసిషన్ తీసుకుంటారు. రోహిత్ క్యాస్ట్కు సంబంధించి 15 మంది సాక్షుల నుంచి సేకరించిన స్టేట్మెంట్స్పై కలెక్టర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ పోలీసులు అప్పుడే అతడు దళితుడు కాదని నిర్ధారించేశారు. ఇది ఇప్పుడు రోహిత్ కుటుంబం తరపున వాదిస్తున్న లాయర్ల వాదన. అసలు ఇంత హడావుడిగా ఎందుకు నివేదికను సబ్మిట్ చేయాల్సి వచ్చింది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి వెనక్కి వెళదాం. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని 8 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ నిరసన చేశారు. ఏకంగా నిరాహార దీక్ష కూడా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను, రోహిత్ వేముల యాక్ట్ను కూడా చేర్చారు. దళితుల పక్షాన మేము ఎప్పటికీ పోరాడతామని గొంతెత్తారు రాహుల్. అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ సర్కార్. మరి ఈ కేసును ఎలా నీరు గారణిస్తుంది? ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే రేవంత్ సర్కార్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. కేసును మళ్ళీ రీఓపెన్ చేసి విచారిస్తామని తల్లిదండ్రులకు, అలాగే అక్కడ ఉన్నటువంటి అతని స్నేహితులకు, అతని తరపు లాయర్లకు హామీ ఇచ్చింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.